అభిషేకారాధన ప్రజలకు ముఖ్య గమనిక. దయచేసి ముందు రోజు ఎవరు ప్రార్థనకు రావద్దు. ఏ రోజు తైలాభిషేక ఆరాధనకు ఆ రోజు మాత్రమే రావలెను. గమనించగలరు. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన జూలై 11 ఏలూరు మంగళవారం సమయం ఉదయం 10 గంటల నుండి శ్రీ కన్వెన్షన్ హాల్ సిఆర్ రెడ్డి విమెన్స్ కాలేజ్ వట్లూరు ఏలూరు. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన జూలై 12 రాజమండ్రి బుధవారం సమయం ఉదయం 10 గంటల నుండి సెయింట్ పాల్స్ లూథరన్ చర్చ్ గ్రౌండ్ స్థలం చిర్చిపేట రాజమండ్రి. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన జూలై 13 విశాఖపట్నం గురువారం సమయం ఉదయం 10 గంటల నుండి స్థలం సుబ్బలక్ష్మి కళ్యాణ మండపం రైల్వే న్యూ కాలనీ శ్రీకన్యా థియేటర్ విశాఖపట్నం. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన జూలై 14 కాకినాడ శుక్రవారం సమయం ఉదయం 10 గంటల నుండి స్థలం కాపు కళ్యాణ మండపం ఎన్ఎఫ్సిఎల్ రోడ్ ఆర్టీఓ ఆఫీస్ పక్కన ఆర్ఆర్ నగర్ కాకినాడ. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన జూలై 15 ఖమ్మం శనివారం సమయం ఉదయం 10 గంటల నుండి స్థలం ఎస్ఆర్ గార్డెన్స్ ఈనాడు ఆఫీస్ వైరా రోడ్ వెలుకుమట్ల ఖమ్మం. ఏసయ్య నామములో మీకు వందనాలు తెలియపరుస్తూ ఉన్నాను. ప్రియులరా, మీ కొరకు నేను ప్రార్థన చేస్తూ ఉన్నాను. మీరందరూ క్షేమంగా ఉండాలని, మీరందరూ తైలాభిషేక ప్రార్థనకు వస్తున్నారు, మిమ్మల్ని చూస్తున్నాను. అందుకనే ప్రచ్చిన ప్రతి ఒక్కరి కొరకు చేతులుంచి ప్రార్థన చేస్తూ ఉన్నాను. మరలా ఈ టీవీ పరిచయ ద్వారా మిమ్మల్ని చూడటం చాలా సంతోషంగా ఉంది. ఈ దినము కొరకు దేవుడు సిద్ధపరిచిన వాగ్దానాన్ని మనం స్వాధీనపరచుకుందాం. పరిశుద్ధ గ్రంథంలో నుండి నిర్గమాకాండ 33:14 వచనం ద్వారా ప్రభు మిమ్మల్ని దర్శిస్తూ ఉన్నారు. నిర్గమాకాండం పరిశుద్ధ గ్రంథాలు తెరవండి. అందరి దగ్గర బైబిల్ ఉండాలి, పరిశుద్ధ గ్రంథాలు ఉండాలి. అందరూ కూడా ప్రతి గృహంలో దేవుని గ్రంథం ఉండాలి. ఆ గ్రంథాన్ని తీసి ప్రతిరోజు మీరు చదవాలి. కొత్తగా దేవుడు నమ్ముకునేవారైతే మీకు ఇంతకుముందు యేసుప్రభు అంటే తెలియదు, పరిశుద్ధ గ్రంథం బైబిల్ అంటే మీకు తెలియకపోతే మీరు పరిశుద్ధ గ్రంథంలో మత్తయి సువార్త దగ్గర నుంచి చదవండి. ముందు మత్తయి సువార్త దగ్గర నుంచి చదివితే యేసు ప్రభు యొక్క జన్మవృత్తాంతం అంతా మీకు అర్థమవుతుంది. యేసు ప్రభు వారు ఎన్ని అద్భుత కార్యాలు చేస్తారో, యేసు ప్రభు వారి శక్తి ఏంటో మీకు అన్ని విషయాలు తెలుస్తుంది. అప్పుడు మీరు ఆది కాండం దగ్గర నుంచి చదివితే బైబిల్ బాగా అర్థమవుతుంది. అందుకని మీరు కొత్తగా దేవుడు నమ్ముకుంటే ఈ మధ్య కాలంలోనే ప్రభు సన్నిధికి వస్తున్నారంటే ముందు యేసు ప్రభు గారి గురించి తెలుసుకోవాలి. యేసు ప్రభు వారి గురించి తెలుసుకుంటే ఆయన యొక్క చరిత్ర అంతా కూడా అర్థమవుతుంది. మంచిది. ఈరోజు వాగ్దానము మరి నిర్గమాకాండము 33:14 ఎక్సడస్ చాప్టర్ 33:14 నేను చదువుతున్నాను. అందుకు ఆయన, నా సన్నిధి నీకు తోడుగా వచ్చును, నేను నీకు విశ్రాంతి కలగజేసేదనగా. నా సన్నిధి నీకు తోడుగా వచ్చును. దేవుడు మోషేకి చెప్తున్న సందర్భం ఇది. దేవాతి దేవుడు మోజెస్ అనేటువంటి ఒక మనుషుడిని దైవజనుడిగా ఎన్నిక చేసుకుని మరి బానిసత్వంలో ఉన్నటువంటి ఇశ్రాయేలీలందరికీ నాయకుడిగా నిలబెట్టి ఫరో ముందు నిలబెట్టి వారందరినీ బానిసత్వం నుంచి విడుదల చేసుకొచ్చాడు. వారందరినీ కూడా ఇశ్రాయేలీలను నడిపించిన మహనీయుడు గొప్ప ప్రవక్త మోషే. ఆ మోషే దేవుని సన్నిధిని ఉన్నప్పుడు, దేవుడు మోషేతో మాట్లాడుతున్నప్పుడు మోషే కొన్ని ప్రశ్నలు వేశాడు. ఎందుకంటే నా పరిస్థితి ఏం బాగోలేదు, నా జీవితమే చెదిరిపోయి నేను ఐగుప్తును విడిచి పారిపోయి వచ్చాను, ఏదో ఇక్కడ జాగ్రత్తగా నిలబడ్డాను, పెళ్లి చేసుకున్నాను, పిల్లలు ఉన్నారు, నేను గొర్రెలు మేపుకుంటున్నాను, నేను జాగ్రత్తగా బ్రతుకుతూ ఉంటే నన్ను మీరు నాయకుడిగా చేస్తున్నాను అంటున్నావు, పైగా ఫరో ముందుకెళ్ళమంటున్నావు, ఏంటని చాలా ప్రశ్నలు మోషే దేవుడిని అడిగాడు. ఒకవేళ వెళ్తాను, వెళ్ళిన తర్వాత నువ్వు నాకు కనపడ్డారు, మీరు నాతో మాట్లాడారు, నాకు దేవుడు కనపడ్డాడు, దేవుడు మాట్లాడాడని నేను ఎవరికైనా చెప్తే నన్ను ఏమి నమ్ముతారు వారు? పోనీ నన్ను పంపించినప్పుడు నాతో ఎవరిని పంపిస్తున్నావో చెప్పు అని అడిగితే మోషే అడిగిన ప్రశ్నకి దేవుడు జవాబు చెప్తా ఉన్నాడు. చూడండి, పైన మనం 2-3 వచనాలు మనం చూస్తే 12 వచనం ఒకసారి మీకు అర్థమవుతుందని నేను చెప్తా ఉన్నాను. 33:12 వచనం, మోషే యెహోవాతో ఇట్లా, నేను చూడుము, ఈ ప్రజలను తోడుకొని పొమ్మని నీవు నాతో చెప్పుచున్నావు, కానీ నాతో ఎవరిని పంపేదవో అది నాకు తెలుపులేదు. నీవు, నేను నీ పేరును బట్టి నేను ఎరిగి ఉన్నానని, నా కటాక్షము నీకు కలిగినదని చెప్పితివి కదా, కాబట్టి నీ కటాక్షం నాయడలకు కలిగిన ఎడలా నీ కటాక్షము నాయడల కలుగునట్లుగా దయచేసి నీ మార్గమును నాకు తెలుపుము, అప్పుడు నేను నిన్ను తెలుసుకుందును, చిత్తగించము, ఈ జనము నీ ప్రజలే కదా. నేను
అందుకు చూడండి, అందుకు ఆయన నా సన్నిధి ఆమెన్. నాతో ఎవరు వస్తారు? ఎవరొకరు ఉండాలి కదా. నేను ఒంటరి వాడికి వెళ్తున్నాను, నువ్వు నన్ను దర్శించేవని, నువ్వు నన్ను వాడుకుంటావని అక్కడ ఎలా తెలుస్తుంది? నా గురించి ఎవరొకరు చెప్పాలి, నా పక్కన ఎవరొకళ్ళు నీ ప్రతినిధి ఉండాలి కదా. అంటే మోషే, నా సన్నిధే నీకు ప్రతినిధిగా ఉంటుంది, దేవునికి మహిమ కలుగును గాక. కొన్ని సమయాల్లో దేవుడు మనల్ని ఎన్నుకుంటాడు, కొన్ని పనుల మీద మనల్ని, ఒక కొన్ని లీడర్షిప్ రోల్ చేయడానికి దేవుడు మనల్ని సెలెక్ట్ చేసుకుంటూ ఉంటుంటాడు, దైవ జ్ఞానంతో మనల్ని నింపుతూ ఉంటుంటాడు. కొన్ని సమయాలు అనుకుంటాం, నేనేంటి, మనల్ని ఎవరు గౌరవిస్తారు, మన మన మాట ఎవరు ఆనర్ చేస్తారు, గౌరవిస్తారు, వింటారు, నేనేంటి, నా స్థితి ఏంటి, నా ఏ దేనికి నేను సరిపోను కదా అని అనుకుంటావేమో. దేవుడు నిన్ను ఎన్నిక చేశాడు, నీ ద్వారా గొప్ప కార్యాలు ప్రభు జరిగించబోతూ ఉన్నాడు. ఈ కొత్త సంవత్సరంలో దేవుడు అద్భుతమైన కార్యాలు నీ ద్వారా జరిగించబోతూ ఉన్నారు. మోషే, గొర్రెలు మేపుకుంటున్న నన్ను నువ్వు పట్టుకున్నవి ఏంటయ్యా అంటే, లేదు లేదు, నువ్వు నాకు అవసరమై ఉన్నావు, నీవు మంచి నాయకుడిగా ఉంటావు. పైగా దేవుడిచ్చినటువంటి మాట ఏంటంటే, బాగా ఆలోచన చేయండి, మోషే ఐగుప్తులో ఉన్న ఫరోతోను మాట్లాడి ఇడిపించన్నాడు. ఫరో దగ్గరికి వెళ్ళాలి, ఫరో ముందు నిలబడాలంటే నన్ను ఆ మనుషుడు గౌరవిస్తాడా, నన్ను లెక్క చేస్తాడా అంటే, ఆ మనుషుడు నిన్ను లెక్క చేసే రీతిలో నిన్ను నేను నిలబెడుతున్నాను. ఎలా నిలబెడతావు, ఎవరైనా వస్తారా అని అడిగితే, లేదు లేదు, నా సన్నిధే నీతో వస్తుంది, దేవునికి మహిమ కలుగును గాక. ఒంటరి సమయంలో, ఒంటరిగా నలిగిపోతున్నప్పుడు, మనకి ఏ దారి లేనప్పుడు మనం అనుకుంటాం ఎవరు లేరని అనుకుంటా, కానీ నువ్వు క్రీస్తు నందు ఉన్నావు కనుక నూతన సృష్టి. అంటే బైబిల్లో ఒక మంచి మాట ఉంటుంది, ఎవడైనాను క్రీస్తు నందు నేడలో వాడు నూతన సృష్టి, పాతవి గతించిన సమస్తం కొత్తవైన. నూతన సృష్టి అంటే దైవ సన్నిధి నీతో ఉంటుంది, ఎక్కడ ఏం మాట్లాడాలో నీ నోటిలో ఆయన మాట పెడతాడంతే. నువ్వు పైకి చిన్నగా కనపడవచ్చు, కానీ నేను అందంగా లేనే, నాకంత ఎడ్యుకేషన్ లేదు, సెక్యులర్ స్టడీ నాకు లేదు, లేకపోతే నాకంత లాంగ్వేజ్ రాదు, లేకపోతే నాకంత ఆరోగ్యవంతుడిని కాను, ఆరోగ్యవంతురాలను కాను అని అనుకుంటాం మనం. కానీ సన్నిధి మనతో ఉన్నప్పుడు ఆయనే ఆరోగ్యాన్ని ఇస్తాడు, ఆయనే మనలో నుండి మాట్లాడతాడు, ఆయనే సౌందర్యమే మనలో నుండి బయటకు కనబడుతుంది, అందరూ మనల్ని చూసినప్పుడు ఆయన మహిమ కనబడుతుంది. అందుకనే అందరూ నన్ను చూసినప్పుడు, నిన్ను చూసిన వారి వలె నీ ఆత్మ నా మీద కుమ్మరించు అని భక్తుడు పాడుతూ ఉంటాడు. ప్రియులరా, ఈరోజు వాగ్దానము, దేవుడు నిన్ను నిలబెడతా ఉన్నాడు. నేను ఓడిపోయాను, నా జీవితంలో చాలా కోల్పోయాను, ఇంక మనసు నాకు శాంతి లేదు, నెమ్మది లేదు, నేను దేనికి పనికిరాను, అందరి ముందు అవమానం అయిపోయాను, ఇంకా నాకు బ్రతకాలని లేదు అని అనుకుంటున్నావా, నీతోనే మాట్లాడుతున్నాడు దేవుడు. అందుకనే నీవు బాగా గమనించు, పరిశుద్ధాత్ముడి ప్రార్థనా శక్తి ద్వారా నిన్ను దర్శిస్తున్నాడు. ఆయన సన్నిధి నీకు తోడుగా ఉంది, ఎక్కడికి వెళ్ళినా నీ ముఖంలో మహిమను ప్రజలు చూడబోతున్నారు. దేవుడు మరలా నిన్ను బలముగా వాడుకోబోతూ ఉన్నాడు, మళ్ళా తిరిగి నిన్ను నీ జీవితాన్ని చిగురింప చేయనై ఉన్నాడు. ఆత్మ నీకు తోడుండు గాక. God bless you. తైలాభిషేక ఆరాధన ప్రజలకు ముఖ్య గమనిక, దయచేసి ముందు రోజు ఎవరు ప్రార్థనకు రావద్దు. ఏ రోజు తైలాభిషేక ఆరాధనకు ఆ రోజు మాత్రమే రావలెను. గమనించగలరు, ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన జూలై 11 ఏలూరు, మంగళవారం, సమయం ఉదయం 10 గంటల నుండి, శ్రీ కన్వెన్షన్ హాల్, సిఆర్ రెడ్డి విమెన్స్ కాలేజ్, వట్లూరు, ఏలూరు. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన జూలై 12 రాజమండ్రి, బుధవారం, సమయం ఉదయం 10 గంటల నుండి, సెయింట్ పాల్స్ లూథరన్ చర్చ్ గ్రౌండ్, స్థలం చర్చిపేట, రాజమండ్రి. చూడండి, సహోదరి విషయంలో దేవుడు ఎంత గొప్ప కార్యం చేశారో. దైవజనులు ఎవరైనా కావాలని చెప్పిందండి, దైవజనులు అడిగినప్పుడు, నాకు ఎవరైనా పర్లేదని చెప్పినప్పుడు దైవజనులు, అబ్బాయి అమ్మాయి దేవుడు అనుకున్న విధంగా ఇస్తారు అని చెప్పినప్పుడు దేవుడు అదే విధంగా తన్ని ఆశీర్వదించి ఇద్దరిని, అబ్బాయిని అమ్మాయిని ఒకే సమయంలో దేవుడు వారికి అనుగ్రహించాడు. దేవుడు తన జీవితంలో చేసిన ఈ కార్యం బట్టి దేవునికి మహిమ కలుగునుగా. నేను ఎన్నో మందులు వేసుకున్నానండి, కానీ నేను ఆ మందులకు నాకు సమాధానం లేదండి. అయ్యగారు నాకు ప్రార్థన చేసిన కాడి నుంచి ఇప్పుడు ఒక టాబ్లెట్ కూడా నేను వేసుకోలేదండి.
కానీ దేవుడు నన్ను బతికించాడండి నన్ను పెద్ద పెద్ద హాస్పిటల్లోనే బతకదో తీసిపోమన్నారండి ఆ టైంలో ఇక్కడికి వచ్చానండి నేను అప్పటి నుంచి ఇప్పటికి నేను ఒక విల్ల కూడా వేసుకోలేదండి దేవుడు నన్ను ఎంతగానో స్వస్థపరిచారండి ఇక్కడికి వచ్చిన తర్వాత అయ్యగారితో తైలాభిషేకం చేయించుకున్నాక ఈ చిన్న సాక్షిని దేవుడు దీవించిన గాక ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన జూలై 13 విశాఖపట్నం గురువారం సమయం ఉదయం 10 గంటల నుండి స్థలం సుబ్బలక్ష్మి కళ్యాణ మండపం రైల్వే న్యూ కాలనీ శ్రీకన్యా థియేటర్ విశాఖపట్నం ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన జూలై 14 కాకినాడ శుక్రవారం సమయం ఉదయం 10 గంటల నుండి స్థలం కాపు కళ్యాణ మండపం ఎన్ఎఫ్సిఎల్ రోడ్ ఆర్టీఓ ఆఫీస్ పక్కన ఆర్ఆర్ నగర్ కాకినాడ మా బాబుకే ముందు గర్భిణి వచ్చిందండి గర్భిణి వస్తే ఆ గర్భిణిలో హార్ట్ బీట్ కొట్టుకుంటలేదని డాక్టర్లు చెప్పారండి చెప్తే తీసేవాళ్ళమ్మ అన్నారు తీసేసామండి తీసేశాక మళ్ళీ గర్భిణి రాలేదు నేను సికింద్రాబాద్ ప్రార్థనకు వెళ్ళానండి అయ్యగారి దగ్గరికి అయ్యగారు నాకు ప్రార్థన చేశారు అమ్మ నువ్వు గర్భవతిగా వస్తావు వెళ్ళానన్నారు అలాగే నెక్స్ట్ మంత్లో నేను కన్సీవ్ అయ్యాను ఇప్పుడు అమ్మాయికి 3 నెలలండి ఇప్పుడు తీసుకొని వచ్చాను దైవజనులకు నాకు వందనములు ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన జూలై 11 ఏలూరు మంగళవారం సమయం ఉదయం 10 గంటల నుండి శ్రీ కన్వెన్షన్ హాల్ సిఆర్ రెడ్డి విమెన్స్ కాలేజ్ బట్లూరు ఏలూరు ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన జూలై 12 రాజమండ్రి బుధవారం సమయం ఉదయం 10 గంటల నుండి సెయింట్ పాల్స్ లూథరన్ చర్చ్ గ్రౌండ్ స్థలం చర్చిపేట రాజమండ్రి సేవు నాకు ఆపరేషన్ పడుతుంది అన్నారు ఆపరేషన్ పడకోకుండా 8 నెలలు వచ్చినప్పటికీ చెవు తగ్గిపోయింది నడుము పోటు నడుము ఎన్ని పోస అంతా అరిగిపోయింది ఆ ఎన్ని పోస అంతా అరిగిపోయినా దేవుడు తైనుము రాసుకుంటే తగ్గింది గుండు నీరసము ఆ గుండు కూడా తగ్గింది ఊపిరితిత్తులు కూడా ఉబ్బసం ఉంది అన్నారు ఉబ్బసం కూడా తగ్గింది దేవుడు అయ్యగారు రక్తం వేసినప్పటికే తగ్గిపోతుంది ఈ చిన్న సాక్ష్యం దేవుడి దీవించగాక ఆమేన్ ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన జూలై 13 విశాఖపట్నం గురువారం సమయం ఉదయం 10 గంటల నుండి స్థలం సుబ్బలక్ష్మి కళ్యాణ మండపం రైల్వే న్యూ కాలనీ శ్రీకన్యా థియేటర్ విశాఖపట్నం ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన జూలై 14 కాకినాడ శుక్రవారం సమయం ఉదయం 10 గంటల నుండి స్థలం కాపు కళ్యాణ మండపం ఎన్ఎఫ్సిఎల్ రోడ్ ఆర్టీఓ ఆఫీస్ పక్కన ఆర్ఆర్ నగర్ కాకినాడ స్తోత్రం అండి ఎస్ఆర్ గారికి మా వందనాలు అండి మేము గడిచిన సంవత్సరంలో సెప్టెంబర్ నెల నుంచి మేము రావడం జరిగింది అయ్యగారితో మేము ప్రార్థన చేయించుకున్నామండి మరి గర్భఫలం మాకు 3 సంవత్సరాలు ఏం లేదని ఇస్తాను మరి గడిచిన డిసెంబర్ నెలలో మరి ఆయన ఎస్ఆర్ గారితో మేము ప్రార్థన చేయించుకున్నప్పుడు అయ్యగారు అన్నారు నువ్వు గర్భఫలంతో తిరిగి రామ్మా అనేసి ఒక నెలలోనే మాకు వాగ్దానం చేస్తారు అటు రీతిగానే జనవరి నెలలో కన్సీవ్ అయ్యడం జరిగింది ప్రస్తుతం ఇప్పుడు 7 నెలలండి చిన్న సాక్షిని దేవుడు దీవించిన గాక ఆమేన్ ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన జూలై 11 ఏలూరు మంగళవారం సమయం ఉదయం 10 గంటల నుండి శ్రీ కన్వెన్షన్ హాల్ సిఆర్ రెడ్డి విమెన్స్ కాలేజ్ బట్లూరు ఏలూరు ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన జూలై 12 రాజమండ్రి బుధవారం సమయం ఉదయం 10 గంటల నుండి సెయింట్ పాల్స్ లూథరన్ చర్చ్ గ్రౌండ్ స్థలం చర్చిపేట రాజమండ్రి నా పేరు మణి మా నాన్నగారి పేరు సత్యమూర్తి మాది గోపాలపురం మా నాన్నగారికి గత 2 నెలల నుంచి మోకాలు నొప్పులు అని చెప్పి హాస్పిటల్కి వెళ్తే అక్కడ అనేకమైన టెస్టులు చేశారు దేవుడా రిపోర్ట్స్ విషయంలో మీరే మాకు మెయిల్ చేయాలనుకుని ఎంతో ప్రార్థన చేసుకున్నానండి ఎంతగానో దేవుడు స్వస్థపరిచాడు ఆ రిపోర్ట్స్ అన్నీ నార్మల్గా వచ్చినాయి కానీ బ్లడ్ టెస్ట్ రిపోర్ట్లో అయితే మటుకి ఈఎస్ఆర్ లెవెల్ కౌంట్ లెవెల్ పెరిగింది అందుకని చెప్పి కీళ్ళ నొప్పుల్లో పెట్టింది కాల్ ఇంతలా వాసిపోయి అసలు నడవలేని పరిస్థితిలో మా నాన్నగారిని తీసుకుని ఇక్కడికి వచ్చానండి గత జూన్ నెలలో వచ్చాను నేను మొన్న నెల అయ్యగారు ప్రార్థన చేశారు ఏవేవో అంటున్నారు అయ్యగారు అసలు నడవలేకపోతున్నారు మా నాన్నగారికి సంపూర్ణ ఆరోగ్యం వచ్చి ఇలా ప్రార్థించండి అని నేను అయ్యగారిని కోరానండి దేవుడు ఎంతగానో స్వస్థపరిచాడు మా నాన్నగారు యథావిధిగా నడుస్తున్నారండి దేవుడు చేసిన కార్యానికి ఎన్నో వందనాలు తైలాభిషేక ఆరాధన ప్రజలకు ముఖ్య గమనిక దయచేసి ముందు రోజు ఎవరు ప్రార్థనకు రావద్దు ఏ రోజు తైలాభిషేక ఆరాధనకు ఆ రోజు మాత్రమే రావలెను గమనించగలరు ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన జూలై 13 విశాఖపట్నం గురువారం సమయం ఉదయం 10 గంటల నుండి స్థలం సుబ్బలక్ష్మి కళ్యాణ మండపం రైల్వే న్యూ కాలనీ శ్రీకన్యా థియేటర్ విశాఖపట్నం ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన జూలై 14 కాకినాడ శుక్రవారం సమయం ఉదయం 10 గంటల నుండి స్థలం కాపు కళ్యాణ మండపం ఎన్ఎఫ్సిఎల్ రోడ్ ఆర్టీఓ ఆఫీస్ పక్కన ఆర్ఆర్ నగర్ కాకినాడ ఈ తల్లిగారికి క్యాన్సర్ అండి 4th స్టేజ్ అలానే 3 నెలలకు మించి బ్రతకరని చెప్పారు హాస్పిటల్లో చెప్పినప్పుడు ఇక్కడ తైలాభిషేకం గురించి ఎవరో చెప్తే ఇక్కడికి తన విశ్వాసంతో వచ్చి అభిషేకం చేయించుకొని వెళ్తూ ఉన్నారు
మూడు నెలలకు మించి బ్రతకమని చెప్పిన తల్లి ఇప్పుడు సంవత్సరం అవుతుందంటండి తను ఆరోగ్యంగా ఉన్నానని సాక్ష్యమిస్తున్నారు. దేవుడు వీరి జీవితంలో చేసిన కార్యం బట్టి దేవునికి మహిమ కలుగుగాక. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన జూలై 11 ఏలూరు మంగళవారం సమయం 10 గంటల నుండి శ్రీ కన్వెన్షన్ హాల్ సిఆర్ రెడ్డి విమెన్స్ కాలేజ్ వట్లూరు ఏలూరు. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన జూలై 12 రాజమండ్రి బుధవారం సమయం 10 గంటల నుండి సెయింట్ పాల్స్ లూథరన్ చర్చ్ గ్రౌండ్ స్థలం చర్చిపేట రాజమండ్రి. నేనైతే మొదట నెల వచ్చినప్పుడు అనుకున్నాను నా కుమార్తెకి 2 సంవత్సరాలు అయిందండి వివాహం అయ్యి పిల్లలు లేరని ప్రార్థన చేసుకునేదాన్ని. నేను చేసుకున్నప్పటికి నా కుమార్తెను రమ్మని చాలా బలవంతం చేసినప్పుడు వచ్చిందండి. నేను 3 నెలలు వచ్చినప్పటికి ఆ బిడ్డ వచ్చిన మొదటి నెలలోనే నీళ్ళు వేసుకుందండి. నీళ్ళు వేసుకుందని మేము ఎంతో సంతోషం పడినప్పుడు మళ్ళీ 3వ నెలలోనే 24 గంటలు నొప్పి వచ్చిందండి ఆ బిడ్డకి గర్భఫలంలో. మరి అప్పుడు డాక్టర్ అయితే అన్నారు మరి ఆపరేషన్ పడుతుంది, ఆపరేషన్ చేయించుకోవాలంటే. అప్పుడు నేను అన్నాను సాకయ్య గారు ప్రార్థనకి వెళ్ళి నేను సాక్ష్యం చెప్పుకుంటాను ప్రభు, కానుక వేసుకుంటాను నాయన, నా కుమార్తెకి గర్భఫలం ఏమీ అవ్వకూడదు, తల్లి బిడ్డ క్షేమంగా ఉండాలి నాయనని ప్రార్థన చేసుకున్నానండి. అటు రీతిగా గర్భఫలము దేవుడు దీవించాడండి. అలాగే మరి 7వ నెల వచ్చిందండి. 7వ నెలలోనేమో కిడ్నీలో టోన్స్ నొప్పి వచ్చేసి భయంకరంగా ఏడ్చేసిదండి ఆ బిడ్డ. ఏడ్చినప్పుడు ప్రభు నీ దైవజనుడి దగ్గరికి వెళ్ళి సాక్ష్యం చెప్పుకుంటాను ఆ గర్భఫలములో రాడు ఏమి హాని లేకుండా చక్కగా తల్లి బిడ్డ క్షేమంగా ఉంటే నీ దాసులు కానికేసుకుని మరి నేను సాక్ష్యం చెప్పుకుంటానని తీర్మానం చేసుకున్నానండి. తైలాభిషేక ఆరాధన ప్రజలకు ముఖ్య గమనిక, దయచేసి ముందు రోజు ఎవరు ప్రార్థనకు రావద్దు. ఏ రోజు తైలాభిషేక ఆరాధనకు ఆ రోజు మాత్రమే రావలెను. గమనించగలరు, ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన జూలై 13 విశాఖపట్నం గురువారం సమయం 10 గంటల నుండి స్థలం శుభలక్ష్మి కళ్యాణ మండపం రైల్వే న్యూ కాలనీ శ్రీకన్యా థియేటర్ విశాఖపట్నం. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన జూలై 14 కాకినాడ శుక్రవారం సమయం 10 గంటల నుండి స్థలం కాపు కళ్యాణ మండపం ఎన్ఎఫ్సిఎల్ రోడ్ ఆర్టీఓ ఆఫీస్ పక్కన ఆర్ఆర్ నగర్ కాకినాడ. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన జూలై 15 ఖమ్మం శనివారం సమయం 10 గంటల నుండి స్థలం ఎస్ఆర్ గార్డెన్స్ ఈనాడు ఆఫీస్ వైరా రోడ్ వెలుకుమట్ల ఖమ్మం. ఎస్ఐకయ్య గారికి నా నిండి వందనాలండి. నా సాక్ష్యం అయితే మా ఆయన గారికి అసలు హార్ట్ ప్రాబ్లం వచ్చిందండి. మేమైతే ఆపరేషన్ చేయించుకోలేనంత పరిస్థితిలో ఉన్నాము. ఆయన అయితే బతకరన్నారు. మన మాది మండిపేట అండి, మండిపేట నుంచి వచ్చామండి. మా ఆయన గారిని ఒక ఆవిడ చూడడానికి వచ్చిందండి. ఆవిడ వచ్చి పలానా ఎస్ఐకయ్య గారి దగ్గరికి వెళ్ళండి, తగ్గితే ఆపరేషన్ పడదని చెప్పిందండి. మేము 12వ నెలలోని ఇక్కడికి వచ్చామండి రావులపాలు. మా ఆయన గారికి అయ్యగారి చేత ప్రార్థన చేయించానండి. అప్పటి నుంచి ఆపరేషన్ పడదన్నారండి. ఎంతగానో మా ఆయనకి స్వస్థ వచ్చిందండి. ఇంకో సాక్ష్యం అయితే మా అబ్బాయి ఎంతగానో పేకాట ఆడి 4 లక్షలు అప్పు చేస్తాడండి. అది కూడా నేను దైవజన్ దగ్గరికి వెళ్తా, తండ్రి నాయన నా కుమారుడు ఎంతగానో పేకాట ఆడుతున్నాడని చెప్పానండి. అయ్యగారితో ప్రార్థన చేసుకుండాక నా కుమారుడు కూడా పేకాట మానేశాడండి. ఈ చిన్న సాక్ష్యం దేవుడు దీవించిన గాక. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన జూలై 11 ఏలూరు మంగళవారం సమయం 10 గంటల నుండి శ్రీ కన్వెన్షన్ హాల్ సిఆర్ రెడ్డి విమెన్స్ కాలేజ్ వట్లూరు ఏలూరు. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన జూలై 12 రాజమండ్రి బుధవారం సమయం 10 గంటల నుండి సెయింట్ పాల్స్ లూథరన్ చర్చ్ గ్రౌండ్ స్థలం చర్చిపేట రాజమండ్రి. ఈ తల్లి గారికి క్యాన్సర్ అండి. ఎన్ని హాస్పిటల్ తిప్పినా కూడా తనకి నయం కాలేదు. దగ్గుతుంటే నోట్లోంచి రక్తం అది పడేదంట. ఇక్కడ తైలాభిషేకానికి వచ్చి ప్రార్థన చేయించుకుని వెళ్ళిన తర్వాత దేవుడు తన ఒంటిలో ఉన్న బలహీనతను అంతటిని తీసివేశారని, తను ఇప్పుడు ఆరోగ్యంగా ఉన్నారని సాక్ష్యమిస్తున్నారు. తైలాభిషేక ఆరాధన ప్రజలకు ముఖ్య గమనిక, దయచేసి ముందు రోజు ఎవరు ప్రార్థనకు రావద్దు. ఏ రోజు తైలాభిషేక ఆరాధనకు ఆ రోజు మాత్రమే రావలెను. గమనించగలరు, ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన జూలై 13 విశాఖపట్నం గురువారం సమయం 10 గంటల నుండి స్థలం శుభలక్ష్మి కళ్యాణ మండపం రైల్వే న్యూ కాలనీ శ్రీకన్యా థియేటర్ విశాఖపట్నం. ఈ సహోదరి పేరు పద్మ, వీరు భర్త పేరు రాజేష్. వీళ్ళు పాలకొల్లు నుంచి తైలాభిషేకానికి వచ్చారు ఇక్కడికి. వీరికి వివాహమై 9 సంవత్సరాలు అయింది, కానీ పిల్లలు లేరని ఇక్కడికి తైలాభిషేకానికి వచ్చి ప్రార్థన చేయించుకున్నప్పుడు దైవజనులు ఫలమిచ్చి ప్రార్థన చేసి పంపించిన తర్వాత వారికి బాబు పుట్టాడు. 9 సంవత్సరాలకి వీరికి వివాహమైన 9 సంవత్సరాలకి దేవుడు వీరికి గర్భఫలం ఇచ్చాడు. అభిషేకం చేయించుకున్న తర్వాత వారికి బాబు పుట్టాడు. దేవుడు వీరి జీవితంలో చేసిన కార్యం బట్టి దేవునికి మహిమ కలుగునుగాక. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన జూలై 11 ఏలూరు మంగళవారం సమయం 10 గంటల నుండి శ్రీ కన్వెన్షన్ హాల్
సిఆర్ రెడ్డి ఉమెన్స్ కాలేజ్ వట్లూరు ఏలూరు. వీరి కుమారుడు కందది చైన్ వేసినప్పుడు అందరితో పాటు వేసిన చుట్టూ ఉన్న పొలాల్లో అందరికీ మొక్కలు వచ్చినాయి, కానీ వీళ్ళకి రాలేదు. తను కుమారుడు ఎంతో నిరుత్సాహంగా ఉన్నప్పుడు తల్లి ప్రార్థనను తీసుకుని వెళ్ళి వాటికి నీళ్లు పెడతారు కదా, నీళ్ళలో కలిపి పెట్టమన్నప్పుడు తను అలా చేస్తే ఆ చుట్టుపక్కల ఉన్న వాళ్ళందరికీ ఆ కందలో పుచ్చు వచ్చి చాలా పాడైపోయినాయి అంట. కానీ ఈ ప్రార్థన నూనె పట్టిన వీరి పంటలో మాత్రం దేవుడు మంచి ఫలాన్ని ఇచ్చాడు. చుట్టూ ఉన్న వారికన్నా మంచి ఫలితం, దేవుడు మంచి ఫలం, అలానే మంచి ఎక్కువ పంట కూడా వారికి దయచేశాడని వారు సాక్ష్యం చెప్తున్నారు. ఈ సాక్ష్యం దేవుడు దీవించును గాక. తైలాభిషేక ఆరాధన ప్రజలకు ముఖ్య గమనిక. దయచేసి ముందు రోజు ఎవరు ప్రార్థనకు రావద్దు. ఏ రోజు తైలాభిషేక ఆరాధనకు ఆ రోజు మాత్రమే రావలెను. గమనించగలరు. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన జూలై 13 విశాఖపట్నం, గురువారం, సమయం 10 గంటల నుండి, స్థలం శుభలక్ష్మి కళ్యాణ మండపం, రైల్వే న్యూ కాలనీ, శ్రీకన్యా థియేటర్, విశాఖపట్నం. విశాంత్ అండి, వీరు మంచిలి నుంచి వచ్చారు. ఈ పాప తను ఎత్తుకున్న ఈ పాప తనకి కడుపులో ఉండి తన గర్భవతిగా ఉన్నప్పుడు పాప ఆరోగ్యం బాగాలేదు, కాళ్ళు చేతులు ఎదుగుదల అది కూడా సరిగ్గా లేదు అని డాక్టర్స్ చెప్పారు. డాక్టర్స్ చెప్పినప్పుడు తను తాడేపల్లి తైలాభిషేకానికి వెళ్ళి అక్కడ అయ్యగారితో ప్రార్థన చేయించుకుని అక్కడి నుంచి తీసుకుని వెళ్ళిన తైలాభిషేక నూనె 7 సిలువలేసి రోజు ప్రార్థన చేసుకుని తర్వాత తను స్కానింగ్కి వెళ్ళినప్పుడు ఆ పాప ఆరోగ్యం బాగుపడింది. ఇప్పుడు తన డెలివరీ కూడా జరిగింది, పాప చక్కగా ఆరోగ్యంతో ఉన్నారని వారి సాక్ష్యం చెప్తున్నారు. ఈ సాక్ష్యం దేవుడు దీవించును గాక. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన జూలై 11 ఏలూరు, మంగళవారం, సమయం 10 గంటల నుండి, శ్రీ కన్వెన్షన్ హాల్, సిఆర్ రెడ్డి ఉమెన్స్ కాలేజ్, వట్లూరు, ఏలూరు. నేను మొన్నటి నెలలోనండి మాలెడ్ గారికి ఒంట్లో బాగాలేదు అని సెలలో ఫోటో తీసుకొచ్చి ఇసాకయ్య గారికి చూపించానండి. ఇసాకయ్య గారు ఆ సెల మీద తైలు వేసి ప్రార్థన చేశారండి. నాలుడికి స్వచ్ఛదొచ్చిందండి. ఎందుకంటే నాలుడు గారికి ఆరోగ్యం ఏంటంటే అండి, తలలో తేడా వచ్చి కాళ్ళు పెట్టేసి స్వచ్ఛపోతం టైప్లో వచ్చిందండి. ఇద్దరు మనుషులు పట్టుకుంటేనే కానీ బయటకు లోనకి తీసుకొచ్చేవారు కదండి. ఇసాకయ్య గారు ప్రార్థన చేయగానే నాలుడికి స్వస్థత వచ్చిందండి. ఈ శని సాక్ష్యం దేవుడు దీవించిన గాక. తైలాభిషేక ఆరాధన ప్రజలకు ముఖ్య గమనిక. దయచేసి ముందు రోజు ఎవరు ప్రార్థనకు రావద్దు. ఏ రోజు తైలాభిషేక ఆరాధనకు ఆ రోజు మాత్రమే రావలెను. గమనించగలరు. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన జూలై 13 విశాఖపట్నం, గురువారం, సమయం 10 గంటల నుండి, స్థలం శుభలక్ష్మి కళ్యాణ మండపం, రైల్వే న్యూ కాలనీ, శ్రీకన్యా థియేటర్, విశాఖపట్నం. ముందుగా దేవాది దేవునికి నా మరణాతులండి. ఇసాకయ్య గారికి కూడా నా మరణాతండి. మా అమ్మాయికి అండి వివాహమే 18 సంవత్సరాలు అయిందండి. ఇద్దరు అమ్మాయిలు పుట్టారండి. పెద్ద అమ్మాయికి 17వ సంవత్సరం అండి. దేవుడు మళ్ళీ చిన్న అమ్మాయికి ఏమో 12వ సంవత్సరం అండి. దేవుడు మళ్ళీ గర్భఫలం ఇచ్చారండి. గర్భఫలం ఇచ్చారనేసి ఇసాకయ్య గారి దగ్గరికి వచ్చి ప్రార్థన చేసుకుంటే ఆయన పండించి నీకు మగపిల్లడు కావాలా, ఎల్లు మగపిల్లడిని ఎత్తుకుని వస్తామని చెప్పారండి. ఆ రీతిగానే జనవరి 1 రోజున దేవుడు మగపిల్లడిని ఇచ్చారండి. ఇదొక సాక్ష్యం అండి. అలాగే మా పెద్ద మనవరాలని నీట్ ఎగ్జామ్ కోచింగ్కి కంకిపాడు గోసాల్లోని జాయిన్ అవుతానని అన్నదండి. అయితే వాళ్ళ నాన్నగారు ఎంతమాత్రం మాయలడి గారు ఒప్పుకోలేదండి. 2,50,000 అవుతుంది, నా వల్ల కాదు, నేను జాయిన్ చేయలేను అన్నారండి. గతించిన మాసం వచ్చండి ప్రార్థన చేసుకుని, తండ్రి మీరు సహాయం చేసి అమ్మాయిని లాంగ్ టర్మ్లో గోసాల్లో జాయిన్ చేస్తే వచ్చి నేను సాక్ష్యం చెప్పుకుంటానని అన్నానండి. ఈ నెలలో సాక్ష్యం చెప్పుకోవడానికి దేవుడు అవకాశం ఇచ్చారండి. శని సాక్ష్యం దేవుడు దీవించును గాక. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన జూలై 14 కాకినాడ, శుక్రవారం, సమయం 10 గంటల నుండి, స్థలం కాపు కళ్యాణ మండపం, ఎన్ఎఫ్సిఎల్ రోడ్, ఆర్టీఓ ఆఫీస్ పక్కన, ఆర్ఆర్ నగర్, కాకినాడ. నాకైతే పాప పుట్టి 13వ సంవత్సరం అండి. నాకు ఇక్కడికి వచ్చాక గర్భఫలం వచ్చిందండి. మళ్ళీ నేను తిరగని హాస్పిటల్ లేవండి, ఎన్నో హాస్పిటల్ తిరగానండి. లాస్ట్ హాస్పిటల్కి వెళ్తే అయితే అండి నీకు గర్భఫలం చెప్పలేమమ్మా, గర్భంలో అండాశయం పెరిగింది, గర్భఫలం అయితే చెప్పలేము, 99% లేదు, 10% ఉంది చెప్పలేమన్నారండి. ఇసుకొచ్చి మందులు కూడా మానేశానండి. ఇంకా దేవుడు ఎంతో అద్భుతకారం చేశాడండి నా పట్ల. ఆగిపోయినాయండి, డేట్ లాగిపోయినా కానీ దేవుడు నాకు అందులోనే గర్భఫలం ఇచ్చాడండి. చిన్న సాక్షిని దేవుని దీవించమని. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన జూలై 15 ఖమ్మం, శనివారం, సమయం 10 గంటల నుండి, స్థలం ఎస్ఆర్ గార్డెన్స్, ఈనాడు ఆఫీస్, వైరా రోడ్, వెలుకుమట్ల, ఖమ్మం. అయ్యగారికి వందనాలండి, ఇక్కడికి వచ్చిన వాళ్ళందరికీ వందనాలండి. నా పేరు మహాలక్ష్మి అండి.
నాకు పెళ్ళి అయ్యి 7 సంవత్సరాలు అయిందండి, ప్రెగ్నెన్సీ కన్సీవ్ అవ్వలేదండి. అప్పుడు రాజమండ్రిలో ఈ సగయ్య గారు ప్రార్థన చేస్తున్నారు, పిల్లలు ఉట్టలేని వాళ్ళకి పిల్లలు ఉడుతున్నారని చెప్పారండి. అప్పుడు మా నాన్నమ్మగారు నన్ను తీసుకుని వెళ్ళారండి. మా నాన్నమ్మగారు తీసుకెళ్ళినాడు, మేము 3 నెలలు మానుకుంటూ వెళ్ళామండి. ఈ లోపలి సగయ్య గారు నీకు గర్భఫలం వద్దమ్మా తప్పకుండా అన్నారండి. అలా వెంటనే 2 నెలల్లోనే నాకు దేవుడు కరుణించండి, ప్రెగ్నెన్సీ కన్సీవ్ అయిందండి. ఇప్పుడు 4వ నెలండి నాకు ప్రెగ్నెన్సీ. సాక్ష్యం చెప్పుకుందామని ఇక్కడికి వచ్చానండి. మీ సగయ్య గారు చేసిన ప్రార్థన నా పట్ల చాలా బాగా ఫలించిందండి. ఆమేన్. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన, జూలై 12 రాజమండ్రి, బుధవారం, సమయం 10 గంటల నుండి. సెయింట్ పాల్స్ లూథరన్ చర్చ్ గ్రౌండ్, స్థలం చిర్చిపేట, రాజమండ్రి. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన జూలై 13 విశాఖపట్నం, గురువారం, సమయం 10 గంటల నుండి. స్థలం సుబ్బలక్ష్మి కళ్యాణ మండపం, రైల్వే న్యూ కాలనీ, శ్రీకన్యా థియేటర్, విశాఖపట్నం. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన జూలై 17 సోమవారం, సమయం 10 గంటల నుండి. స్థలం ఎస్ఎస్ గార్డెన్స్, సెయింట్ జోసెఫ్ జూనియర్ కాలేజ్ దగ్గర, నందికొట్కూర్ రోడ్, కర్నూలు. కడప పరిసర ప్రాంత ప్రజలకు శుభవార్త. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన జూలై 18 కడప, మంగళవారం, సమయం 10 గంటల నుండి. స్థలం మాధవి కన్వెన్షన్ హాల్, రాయచూరు వెళ్లే రోడ్, ఆర్టీఓ ఆఫీస్ ఎదురుగా, కడప. ఒంగోలు పరిసర ప్రాంత ప్రజలకు శుభవార్త. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన జూలై 20 ఒంగోలు, గురువారం, ఉదయం 10 గంటల నుండి. స్థలం A1 కన్వెన్షన్ హాల్, ఓల్డ్ గుంటూరు రోడ్, ఒంగోలు. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన జూలై 21 శుక్రవారం, సమయం 10 గంటల నుండి. స్థలం బండ్లముడి గార్డెన్స్, అమరావతి రోడ్, గుంటూరు. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన జూలై 22 శనివారం, సమయం 10 గంటల నుండి. స్థలం ఏ కన్వెన్షన్ హాల్, ఇందుపల్లి రోడ్, అమలాపురం. భీమవరం పరిసర ప్రాంత ప్రజలకు శుభవార్త. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన జూలై 31 సోమవారం, సమయం 10 గంటల నుండి. స్థలం నిర్మలాదేవి ఫంక్షన్ హాల్, జువలపాలెం రోడ్, పెద్దమిరం, భీమవరం.